జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు, ఆ క్రమంలో జరుగుతున్న అరెస్టులు గందరగోళంగా ఉన్నాయని నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ కోర్టుకు వివరించారు. బెయిల్ పిటిషన్పై గురువారం వాదనలు వినిపించిన ఆయన విచారణ సాగుతో బెయిల్ అడ్డుకోవడం సరికాదని అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ ప్రాతిపదికన అరెస్టులు చేస్తున్నారో అర్థం కావటలేదని నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ కోర్టుకు నివేదించారు. బెయిల్ పిటిషన్పై సీబీఐ కోర్టులో ఆయన తరపు న్యాయవాది సుదీర్ఘంగా వాదించారు. కొందరిని అరెస్ట్ చేసి ఇంకొందరిని వదిలేస్తున్న తీరును వివరించారు. పశ్చిమ బెంగాల్లో సింగూరు వివాదంతో మమతా బెనర్జీ లబ్ధి పొందారని, ఇక్కడ కొన్ని పార్టీలు వాన్పిక్పై సీబీఐ దర్యాప్తుతో ప్రయోజనం పొందేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. వాన్పిక్ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి ఒక్క పైసా లేదని, కానీ బూట్ పద్ధతిపై చేపట్టే 2 ఓడరేవులు చివరకు ప్రభుత్వ పరమవుతాయని తెలిపారు. భూ నిర్వాసితులతో ఎలాంటి వివాదాలు లేవన్నారు. మంత్రిమండలి నిర్ణయాలు సమీక్షించేందుకు సీబీఐని నియమించలేదని, అది ప్రాథమిక హక్కుల్ని విస్మరిస్తోందా అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి అనేక వాస్తవాల్ని సీబీఐ బయటపెట్టడం లేదన్నారు. ఒకవేళ నేరం చేసినట్లు రుజువు చేస్తే గరిష్ట శిక్ష కోరవచ్చు, కానీ దర్యాప్తు కొనసాగుతోందంటూ బెయిల్ అడ్డుకోవడం సరికాదని వాదించారు. బెయిల్ పిటిషన్పై తదుపరి వాదనలు నేడు జరగనున్నాయి.